ओके अंदर की नमस्कार पदमूड़ो तारीखन राष्ट्र व्याप्त जिला स्थाई भारतीय जनता पार्टी पेद एन आंदोलन कार्यक्रम निर्वहित जी ग्राम पंचायती की राज्यांगबद्ध रावासिनटुवंटि वनरुलु एवैते उन्नायो 14 15 आर्थिक संघं किंद रावासिनटुवंटि वनरुल्नि राष्ट्र प्रभुत्वं दारि मल्लिंचि ఏమాత్రం కూడా గ్రామీణాభివృద్ధికి తిలోదకాలిస్తూ సర్పంచులకు చేరవలసినటువంటి నిధులు చేరనివ్వకుండా దారి మళ్ళిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జనసైనికులు అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 13,000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు సైతం పార్టీలో ఏ రకంగా ఉన్నా వారందరూ కూడా సంఘీభావం తెలుపుతూ మాతో కలిసి ఆందోళన చేశారు अंटे सर्पंचुलु अंत पेद्द एत्तुन राष्ट्रव्याप्तंगा वच्ची आंदोलन कार्यक्रमंलो पाल्गोन्नारंटे किंद परिस्थिति एंत आंदोलनकरंगा उंदो मनमंदरं कूडा अर्थं चेसुकोवच्चु दग्गर दग्गर 7600 पैचुलु कोट्ल रूपायलु एवैते गडिचिन 4.5 संवत्सरालु ग्राम पंचायतीलकु रावालो अवि रानटुवंटि संदर्भंलो इवाळ ग्रामीणाभिवृद्धि सैतं पुट्टुबडिपोयिनटुवंटि नेपथ्यं रोड्ल परिस्थिति मनंदरिकी तेलियनटुवंटि विषयं कादु अदे विधंगा सर्पंचुलु कूडा एन्निकल संदर्भंलो वारु वाग्दानालु चेसि प्रजलकु मेमु ई ग्रामाल्लो पनुलु चेस्तामनि चेप्पि वाग्दानालु चेसिनटुवंटि नेपथ्यंलो वारु गेलिचिन तर्वात इवाळ वारिकि रावाल्सिनटुवंटि वनरुलु राकपोयिनटुवंटि नेपथ्यंलो वारु बयट नुंडि अप्पुलु तीसुकोनि वच्चि पनुलु चेसिनटुवंटि संदर्भंलो आ अप्पुलु तीर्चलेक बिल्लुलु राक కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అదే విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రభుత్వం మీద నమ్మకం తోటి బిల్లులు వస్తాయనేటువంటి నమ్మకం తోటి వారు కూడా పనులు చేశారు కానీ వారికి సైతం బిల్లులు రానటువంటి సందర్భంలో కొంతమంది ఈ చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం మరి ఈ విషయాలన్నీ కూడా ఇవాళ క్రోడీకరించి राष्ट्र गवर्नर गारिकी इवटं जरिगिंदी रिप्रजेंटेशन इवटं जरिगिंदी मरी दानि मीद दृष्टि सारिस्तू सर्पंचुलकी न्यायं चेयमनी ग्रामीणाभिवृद्धिनी रक्षिंचमनी मेमंदरं कूडा गवर्नर गारिकी इवाळ ओक विनती पत्रं इवटं जरिगिंदी अदे विधंगा राष्ट्रंपै उन्नटुवंटि अप्पु भारं पदे पदे भारतीय जनता पार्टी विषय पै अनेक सदर्भाला चप्टन जी इवा राष्ट्र गड़चिन नागु संवर कल्ल दर 744,000 कोट्ल रूपये अप भार उ विषय मन अंदर तलस अच्छे अधिकारिक एफआरबीएम लिमिट लड़ी तस्कमात्र अनाधिकारिक अंत एफआरबीएम पैधि की राक అనేక విధాలుగా కూడా ఇవాల రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినటువంటి సందర్భం మరి దీనిలో చూసినట్లయితే మనం ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటిని తనఖా పెట్టడం కావచ్చు వివిధ కార్పొరేషన్ ఆదాయం లేనటువంటి కార్పొరేషన్స్ ని కూడా స్థాపించి వాటి ద్వారా మరి అప్పులు తీసుకోవడం కావచ్చు నిన్న మొన్న చూసినట్లయితే బ్రివరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ దాని ద్వారా 11,600 కోట్ల రూపాయలు బాండ్ ద్వారా అప్పు రూపంలో తీసుకురావాలి అని చెప్పి చూసినా కూడా ఒకింత ఎవరు ముందుకు రాలేదు అని అంటే ఇవాల ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట ఎంత అధోగతిగా ఉన్నదో మనమందరం కూడా అర్థం చేసుకోవాలి మరి అదే విధంగా ఈ బ్రివరేజెస్ కార్పొరేషన్ ద్వారానే అనేక ఈ ఆశ్రా గావచ్చు చేయూత గావచ్చు అటువంటి కార్యక్రమాలకు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నాణ్యత లేనటువంటి మధ్యాన్ని అందిస్తూ వారి జీవితాలను హరిస్తూ కుటుంబాలను చిత్రం చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి సొమ్ము తోటి మేము అనేక కార్యక్రమాలు చేపడతామంటే మరి ఒక పక్క ప్రజల నుండి సొమ్మును గుంజుకుంటూ రెండో పక్కన మేము మీ అవసరాలను తీరుస్తామని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఈ విషయం మీద కూడా గవర్నర్ గారికి వినతి పత్రం అందివడం జరిగింది ఎందుకంటే వారు రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ కాబట్టి వారు ఖచ్చితంగా ఈ విషయాల మీద దృష్టి సారిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ వారికి ఇవాళ ఈ వినతి పత్రాలు రెండు కూడా వారికి అందివటం జరిగింది అయితే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఏమంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ ఉద్యమాన్ని చేపట్టిందో ప్రత్యేకించి గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని చేపట్టిందో
ఇక్కడతో ఆగదు ఇది ఇంకా పై స్థాయికి కూడా వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఆర్థిక మంత్రి గారే 442000 కోట్లే ఉందంటున్నారు మీరే ఇంకా 7 లక్షలు సార్ దీనికి ఇవ్వాల్సినటువంటి వివరణ ఆల్రెడీ ఇచ్చాం అధికారికంగా తీసుకొచ్చే ఉంటాయి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో అనధికారికంగా తీసుకొచ్చే ఉంటాయి ఆస్తులు తనఖా పెట్టింది చెప్పారా బుగ్గన రాజేంద్రనాథ్ గారు గంట పాటు ఇచ్చారు వివరణ మరి దాంట్లో ఆస్తులు తనఖా పెట్టిన విషయం వారు చెప్పారా ఏవైతే కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేదో వాటి గురించి చెప్పారా ఆ ప్రస్తావన తీసుకొని వచ్చారా కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పుల్ని వారు మరి ఆదాయం లేవు కార్పొరేషన్ ఇవాళ బ్రివరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొద్దామని చెప్పి చూసారు ఏమైందండి ఆ విషయాలు ఏమైనా ప్రస్తావించారా కనుక మసిపూసి మారేడుకాయ చేయటం కాదు కదా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందండి ఎందుకు అడగలేకపోతుంది 33000 కోట్లు ఎఫ్ఆర్బిఎం ఎక్సీడ్ అయిపోయింది లిమిట్ అని దీని మీద నేను ఇంతకు ముందు చెప్పానండి మరి అధికారికంగా తీసుకొచ్చేది ఒకెత్తు అనధికారికంగా తీసుకొచ్చేది ఒకెత్తు కదా ఇవాళ గవర్నర్ గారికి కూడా చెప్పాం క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఏదైతే ఉందో వ్యవస్థ ఏదైతే ఉందో వారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఆర్థిక స్థితిగతుల గురించి వారు ప్రస్ఫుటంగా వారు తెలియజేస్తారు ఇవాళ గవర్నర్ గారికి మేము అదే విజ్ఞప్తి చేశాం సార్ మీరు ఒకసారి క్యాగ్ చూడండి క్యాగ్లో చూసినట్లయితే ఎంత అధ్వాన స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో అర్థమవుతుంది బుగ్గన్ గారు ఏమంటారు క్యాగ్ మీద మీకు నమ్మకం లేదా అని అడిగారు క్యాగ్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళ గవర్నర్ గారికి చెప్పాము సార్ క్యాగ్ చూడండి అని ఎందుకంటే క్యాగ్ స్వయంగా చెప్పింది మేము సైతం వివరాలు ఇవ్వండి అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో మేము ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి మేము రాష్ట్రానికి పంపించిన సరి అయినటువంటి వివరణ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావడం లేదని స్వయంగా క్యాగ్ చెప్పింది క్యాగ్కి సహకరించినటువంటి వారు మరి మాలాంటి వారికి ప్రజలకి సహకరిస్తారా సత్య గారు గ్రామ స్వపరిపాలన పాలన కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా ప్రతి 5 సంవత్సరాలకి నిధులను రెట్టింపు చేస్తూ 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8600 కోట్లు వస్తే 15వ ఆర్థిక సంఘం ప్రకారం దానిని పెంచి 12700 కోట్లకు తీసుకెళ్ళడం జరిగింది అయితే గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ కోసం సాగునీటి సౌకర్యం కల్పించడం కోసం మౌలిక ఉపాధి అవకాశాల కల్పన కోసం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం ద్వారా ఇంత పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులు ఇస్తుంటే ఇక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని దారి మళ్లుస్తున్న విషయం దాని మీద సర్పంచులు రాజ్యాంగయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచులు కొన్ని సంవత్సరాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే అరమీసం ఉరిగించుకొని అరగుండు గురిగించుకొని అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలుపుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు గతం ఇప్పుడు ఇప్పటికే దారి మళ్ళించిన దాదాపు 8600 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం పోయిన 22-23కి 23-24కి రావాల్సిన 4000 కోట్లు వెరిసి 12600 కోట్లు చివరికి ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఇక్కడ ఆర్థిక సంఘం నియామకం జరిగితే పంచాయతీలకు 4000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని ఆర్థిక సంఘాన్ని 5వ ఆర్థిక సంఘాన్ని నియమిస్తున్నట్టు ప్రకటించి ఇప్పటిదాకా చర్యలు చేపట్టలేదు దాని ద్వారా రావాల్సిన 4000 కోట్లు వెరిసి 16600 కోట్లు ఇవి కాక ఆ గ్రామాల పంచాయతీల పరిధిలో సహజ వనరులలో సెస్ ద్వారా కానీ ఇతర ట్యాక్సుల ద్వారా రావాల్సిన 3000 కోట్లని అంటే మొత్తం 19600 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దారి మళ్లించి గ్రామాలకి తీరని అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో 3.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తారు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రహదారులు లేక పిల్లలు స్కూల్ వెళ్ళలేని పరిస్థితి కరెంటు లేక పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఎటువంటి